సార్, మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. రైట్ ఆంధ్రప్రదేశ్ రైట్ రాష్ట్రాన్ని చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవుతా ఉన్నాయి. రేపొద్దున మీకు మిగిలిన రాష్ట్రాల్లో కూడా రెండో రాజధాని ఉండి తీరిద్ది మళ్ళీ మనం డిస్కషన్ చేస్తాం. కాబట్టి ఉత్తరాఖండ్ లో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం, మూడు ప్రాంతాల్లో వాళ్ళు మూడు రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా మూడు మూడు రాజధానులు ఉన్నాయి. పక్కన ఉన్న తమిళనాడులో చెన్నై రాజధానితో పాటు ఇంకో రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ జరుగుతా ఉన్నది. అదేవిధంగా బెంగళూరులో కూడా పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతా ఉంది. కర్ణాటకలో బెంగళూరు నుంచి పరిపాలనా కేంద్రాలను కూడా ఇంకో ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు. దాన్ని కూడా రాజధాని చేసుకునే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా రేపొద్దున మిగిలిన రాష్ట్రాల్లో కూడా రెండో రాజధాని, మూడో రాజధానులు పెడతారు. దానికి మొట్టమొదటి పునాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనం ట్రెండ్ సృష్టిస్తాం తప్ప ఎవరినో చూసి మనం ఫాలో అవ్వం. మనం చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవుతాయి. ఏ విషయంలో అయినా, స్థానిక సంస్థల ఉద్యోగాల విషయంలో కావచ్చు, కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, సంస్కరణల విషయంలో కావచ్చు, దేశానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ గా ఈరోజు నిలుస్తా ఉన్నారు. మిగిలిన ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఫాలో అవుతా ఉన్నారు ప్రతి అంశంలో. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష మీడియానో, ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు, లేదంటే మాకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఇదేదో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాక్షేత్రంలో నిలవదు. ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పు అల్టిమేట్. చంద్రబాబు నాయుడు గారు కానీ తీర్పుకి రెడీగా వస్తానంటే వాళ్ళ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎమ్మెల్యే ఎంపీలతో వస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు అప్పటికప్పుడే తీర్పిస్తారు. 2024 దాకా కూడా వెయిట్ చేయాల్సిన పని ఉండదని చెప్తాను.